Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చంద్రబాబుకు ఇంకా ఆ ఆశ వదలదా? ప్రజాస్వామ్యం అంటేనే మార్పునకు మూలమని చెప్పాలి. ఒకటి కంటే ఎక్కువ అవకాశాలు ఉంటే జనం ఖచ్చితంగా వాటివైపు మొగ్గు చూపుతారు, తమకు నచ్చినది ఎంచుకుంటారు. ఒకే పార్టీని, ఒకే నాయకుడిని శాశ్వతంగా కుర్చీలో కొలువు ఉంచడానికి ఇది నియంతృత్వం కానే కాదు. మరి ఈ సంగతులు అపర చాణక్యుడు, రాజకీయ గండరగండడు చంద్రబాబుకు తెలియనివి అని ఎవరైనా అనుకోగలరా? ఆయన మాత్రం గత 20 నెలలుగా నన్నెందుకు ప్రజలు ఓడించారు అంటూ ఒకటే బాధపడిపోతున్నారు. తాను ఏ తప్పు చేయలేదని, రాష్ట్ర అభివృద్ధి కోసం 5 ఏళ్ల పాటు కష్టపడి పనిచేస్తానని చంద్రబాబు చెప్పుకుంటున్నారు. అయినా జనాలు తనను ఓడించేస్తారని ఆయన తెగ మదన పడుతున్నారు. కాసేపు చంద్రబాబు చెప్పినదే నిజమనుకున్నా కూడా తప్పు చేయకపోతే ఎప్పటికీ చంద్రబాబే ముఖ్యమంత్రి అని రాజ్యాంగంలో ఏమైనా రాశారా? మంచి పనులు చేసిన వారు ఎందరో ఎన్నో ఎన్నికల్లో ఓడిపోయారు. నిజానికి తప్పు చేస్తే ఓటమి తగిన శిక్ష అన్న తేరే కూడా రాజకీయాల్లో 100% వర్తించదు. చంద్రబాబు బాగా పాలించుండొచ్చు, అయినా యువకుడు క్రొత్త నాయకత్వం అని జగన్కి ఒకసారి అవకాశం ఇవ్వవచ్చు. అలా చంద్రబాబు ఎందుకు అనుకోలేకపోతున్నారు అన్నదే ఇక్కడ ప్రశ్న. ఈ దేశంలో 130 కోట్లకు పైగా జనాభా ఉంది. కానీ దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కలుపుకొని 5 ఏళ్లకు ప్రజలు ఎన్నుకునే ప్రజాప్రతినిధులు వేలల్లోనే ఉంటారు. మరి మిగిలిన వారికి సమర్థత లేదనా, లేక వారికి అగ్రసింహాసనాలు వద్దనా? ప్రజాస్వామ్యం సూత్రం ప్రకారం అందరూ సమానమే. నాయకుడంటే అందరికంటే ఒకడుగు ముందు ఉన్నవాడే తప్ప అధికుడు మాత్రం కాదు, కాబోరు. ఆ విధంగా ఆలోచిస్తే కోట్ల జనాభాలో టీడీపీ తరఫున చంద్రబాబుకు 3 సార్లు ముఖ్యమంత్రిగా అవకాశం వచ్చింది. దానికి తనకు ఓటు వేసిన ప్రజలకు ధన్యవాదాలు చెప్పుకోకుండా తాజాగా టీడీపీని ఓడించిన జనాలకు వివేచన లేనట్లుగా చంద్రబాబు మాట్లాడడమే దారుణం. 2019 ఎన్నికలలో ఆయన ఓడిన తర్వాత ఇప్పటికీ 100 సార్లు ప్రజల వివేకం మీద విమర్శలు చేయడం బాధాకరమే కాదు, తప్పు కూడా. చంద్రబాబు 1999లో 2వ మారు సీఎం కాగానే విజన్ 2020 అన్నారు. అంటే అప్పటిదాకా తానే సీఎంగా ఉండాలని ఒక దురూహతోనే అలా చెప్పారనుకోవాలి. ఇక 2014లో నవ్యాంధ్రకు తొలి సీఎం కాగానే విజన్ 2050 అన్నారు. అంటే తాను, తన కొడుకు, మనవడు ఇలా తామే ఏపీని గొత్తగా తీసుకొని పాలించాలన్నది చంద్రబాబు ఆలోచన కావచ్చు. ఆయన స్వార్థం ఆయనకుంటే జనాలు తమ ఆలోచనలతో తీర్పిచ్చారని ఎందుకు అనుకోకూడదు? ఇక పవన్ కళ్యాణ్ జనసేన పెట్టి 7 ఏళ్లుగా పోరాడుతున్నాడు, మరి ఆయనకు కూడా సీఎం కుర్చీ మీద మోజు ఉండదా? బీజేపీ ఏపీ మీద కన్నేసింది. ఆ పార్టీ నుంచి చాలామంది నాయకులు ఛాన్స్ వస్తే సీఎం కావాలని చూస్తున్నారు. జగన్ దిగిపోతే మళ్ళీ నేనే అని చంద్రబాబు ఎలా అనుకుంటారు? సీఎం కుర్చీ అన్నది ఈ ఇద్దరికే పరిమితమైన పోరాటం కాదు కదా. ఏది ఏమైనా చంద్రబాబు తన ఫ్లాప్ షోను, ఫ్లాష్ బ్యాక్ని మరిచి ముందుకు సాగకపోతే టీడీపీకి మరిన్ని ఇబ్బందులు తప్పవన్నది మేధావుల మాట.